నిన్న మాజీ ప్రధాని పివి నరసింహారావు 96వ జయంతిని పునస్కరించుకొని హైదరాబాద్ నాగోల్ డివిజన్ పరిధిలో అల్కాపూరి సిగ్నల్ వద్ద పివి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధి సిహెచ్ ఉపేంద్ర, కో కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, అడ్వకేట్ అరుణ్ కుమార్, నాగోల్ తెరాస అధ్యక్షులు శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. తన మన మేధాశక్తిని పదులు పెట్టి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు ఇలా తెలంగాణ ప్రాంతంలో ఒక డిమాండ్ వస్తూ ఉన్నది. ఇలాంటి నాయకుల యొక్క చరిత్ర భారతదేశ వ్యాప్తంగా మరి చెలవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ వ్యక్తికి ఈ భరతమాత ముందు బిడ్డకి భారతరత్న బిరుదు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ న్యాయవాదులుగా అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మరి టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ కూడా అనేక సందర్భాలలో అనేక విధాలుగా మా కవిత గారు కూడా మరి ఈ మధ్యకాలంలో ఈ డిమాండ్ తీసుకొని పోతూ ఉన్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే అంశాన్ని మేము ముందుకు తీసుకుపోతాం, వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.